రాష్ట్ర మత్స్య మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆక్వాపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా కరోనాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన 19 న్యూస్ తో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు ఉదయం నుంచి ఇక్కడ కలెక్టరేట్లో సుదీర్ఘ చర్చలు జరిపి కలెక్టర్ గారితో పోలీస్ సిబ్బందితో అన్ని విభాగాలతో ఒక పక్కన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కురసల కన్నబాబు, అదేవిధంగా రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాలు, అదేవిధంగా కాకినాడ సిటీ శాసనసభ్యులు దోమమూర్తి రెడ్డి వీళ్ళందరూ కూడా కూర్చొని ఉదయం నుంచి సుదీర్ఘ రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు కరోనాపై ఎటువంటి యుద్ధం చేయడం దానిపైన చాలా స్పష్టంగా చూస్తున్నాం. లోపల కూడా ఇంకా ఏదో దిశానిర్దేశిస్తున్నారు, తర్వాత ఏం జరుగుతుందని కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది. ఇది మెయిన్, ఇది ఆక్వా మీద జరిగిన యుద్ధం. ఎందుకంటే ఉదయం మీటింగ్ అంతా కూడా ఆక్వా పైన జరిగింది. మనతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఉన్నారు, మోపిదేవి వెంకటరమణ గారు, వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం మీటింగ్ తప్ప ఇన్ఫర్మేషన్ ఆక్వా మీద మీరు చేశారు, ఇంకెటువంటి చర్యలు తీసుకుపోతుంది చెప్పండి ప్లీజ్. అంటే ఆక్వా మీద పొద్దున్నే మీటింగ్ పెట్టి చాలా ఎక్సలెంట్గా సిస్టమ్ అయితే స్ట్రీమ్లైన్ చేయడం అనేది జరిగింది దఫాల వారీగా. ఇప్పటివరకు అనార్గనైజ్డ్ సెక్టర్ కొద్ది మంది చేతుల్లోనే ఉన్నది. దీన్ని పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసి వ్యవసాయ పరంగా ఒక కార్పొరేషన్ ఒక సిస్టమ్ ఎట్లయితే ఉందో అదేవిధంగా ఒక బోర్డు ఆక్వా అథారిటీ ఒక బోర్డుని ఏర్పాటు చేసి రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి అంశంలో కూడా సీడు ప్రిపరేషను, సీడ్ కాస్ట్ ఫిక్సేషను, ఫీడు, ఫీడ్ ప్రిపరేషను, ఫీడ్ కాస్ట్ ప్రైస్ ఫిక్సేషను, ప్రొడక్టు, ప్రొడక్ట్కి సంబంధించినటువంటి ప్రైస్ అమ్ముకునే ధరలు వీటిని అన్నింటిలో కూడా ఈ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి పూర్తిగా ప్రభుత్వ మేనేజ్మెంట్ తోటి సూపర్వైజింగ్లో జరుగుతుంది. స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వ మేరకు ఎటువంటి ఇబ్బంది అంటే చర్యలు తీసుకుంటామని చెప్పి షీట్ ప్రాబ్లం ఏమో చేసుకుని చెప్పి చెప్పడం జరిగింది. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.